టీఆర్ఎస్ బీజేపీకి ధీటుగా సెప్టెంబర్ 17న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడ్ అయింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 17న కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రానున్న రోజుల్లో 119 నియోజకవర్గాల్లో విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ భావజాలం పెంపొందేలా కొత్త తెలంగాణ తల్లి ఉంటుందని మీడియా చిట్చాట్లో చెప్పారు రేవంత్. చెరుకు, జొన్నలు తెలంగాణ పంటలని, ఇవి కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో ప్రతిబింబిస్తాయన్నారు. కాంగ్రెస్ రూపొందించే కొత్త జెండాలో జిల్లాల మ్యాప్ ఉండదన్నారు. ఇక సెప్టెంబర్ 17న గాంధీభవన్లో ఘనంగా వేడుకలకు ప్లాన్ చేస్తున్నారు హస్తం నేతలు. మరోవైపు మునుగోడు బైపోల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించారు మాణికం ఠాకూర్, రేవంత్. హైదరాబాద్ గాంధీభవన్లో మునుగోడులోని మండల ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు. సెప్టెంబర్ 18 నుండి నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ప్రచారంలో నేతల ఖర్చు ఎవరికి వారే పెట్టుకోవాలని చెప్పారు రేవంత్. మండల ఇన్ఛార్జీలు కోఆర్డినేషన్తో పనిచేసి మునుగోడు సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని సూచించారు పీసీసీ చీఫ్. గాంధీభవన్లో రాజీవ్ గాంధీ ప్రమాద బీమా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు రేవంత్. 9 మందికి చెక్కులు ఇచ్చారు, మిగిలిన వారికి ఇంటి దగ్గరికే చెక్కులు పంపిస్తామన్నారు. రాష్ట్రంలో 90 రోజుల్లో 45 లక్షల సభ్యత్వాలు నమోదు చేయించిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. 42,000 మంది బూత్ ఎన్రోలర్స్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నారు. అంటే ప్రతి బూత్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతినిధిగా ఉండి 45 లక్షల సభ్యత్వాలను నమోదు చేయించారు. మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాల్సిందిగా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ దాదాపుగా 45 లక్షల మంది సభ్యులకు రాజీవ్ గాంధీ ప్రమాద బీమా, 2 లక్షల రూపాయలు వాళ్ళకు ప్రమాద బీమా. ఇప్పుడు 9 మందికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఆల్రెడీ మన ఖాతాలో జమ అయినాయి. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ఆమోదించి విద్యను వ్యాపారంగా మార్చేశారన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీలలో స్థానికులకు 25% సీట్లు కేటాయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా 75% సీట్లు ఇతర రాష్ట్రాల వాళ్ళకు అమ్ముకుంటున్నారన్నారు జీవన్ రెడ్డి. ప్రైవేట్ వర్సిటీల బిల్లుతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ప్రభుత్వమే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో మనం ఆశించినటువంటి బోధన సదుపాయాలు కల్పించలేకపోతున్నాము. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో మాత్రమే మీకు నాణ్యమైనటువంటి బోధన సదుపాయం లభిస్తుందనే విధంగా ప్రైవేట్ విద్యా బోధన తెరతీయడం ఏదైతుందో ప్రభుత్వ ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుందో గమనించాలని చెప్పట్టుగా. కేవలం 25% మాత్రమే స్థానికులకు దట్టు విత్ రిజర్వేషన్, రెస్ట్ ఆఫ్ 75% స్థానికులకు ఏ విధమైనటువంటి రిజర్వేషన్ లేకుండా దళితులకు, బలహీన వర్గాలకు, అల్పసంఖ్యాక వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడకుండా మీరు తెరదీస్తున్నారంటే దీన్ని మరి ఏ విధంగా భావించాలో తెలియటం లేదని చెప్పంటున్నా. వరుసగా పిల్లల ప్రాణాలు పోతున్నా సీఎం కేసీఆర్ మనసు కరగడం లేదని విమర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వసతి గృహాలు కాదు, వసతి గుహలు అని విమర్శించారు. పురుగుల అన్నం, పాచిపట్టిన నీటితో హాస్టల్ విద్యార్థులకు కడుపు నిండా తిండి దొరకడం లేదని మండిపడ్డారు. విద్యార్థులు కంటి నిండా నిద్ర కూడా పోయే పరిస్థితి లేదన్నారు. జ్వరం వస్తే పట్టదు, పాముల నుంచి రక్షణ లేదని ఆరోపించారు. దయలేని సర్కార్ను దండించాలా వద్దా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు రేవంత్.